ఈరోజు ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి సామాన్య శాస్త్రం సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లను 2వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 2వ పాఠంలో 42 నుంచి 57వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. దర్పణాల మధ్యలో ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్య గల సూత్రం ఏ 1-360/360 డిగ్రీల దర్పణాల మధ్య కోణం, బి 180 డిగ్రీల దర్పణాల మధ్య కోణం -1, సి 360 డిగ్రీల దర్పణాల మధ్య కోణం -1, డి 360 డిగ్రీల దర్పణాల మధ్య కోణం +1. దర్పణాల మధ్యలో ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్య గల సూత్రం ఏ 1-360 డిగ్రీల దర్పణాల మధ్య కోణం, బి 180 డిగ్రీల దర్పణాల మధ్య కోణం -1, సి 360 డిగ్రీల దర్పణాల మధ్య కోణం -1, డి 360 డిగ్రీల దర్పణాల మధ్య కోణం +1. పుటాకార దర్పణం ఏర్పరిచే ప్రతిబింబ లక్షణం కారిది ఏ నిజ ప్రతిబింబాలు ఏర్పరుస్తుంది, బి నిటారు మరియు తలకిందులైన ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది, సి ప్రతిబింబాన్ని వస్తు స్థానంతో సంబంధం లేకుండా ఏర్పరుస్తుంది, డి మిథ్యా ప్రతిబింబాలు ఏర్పరుస్తుంది. పుటాకార దర్పణం ఏర్పరిచే ప్రతిబింబ లక్షణం కానిది ఏ నిజ ప్రతిబింబాలు ఏర్పరుస్తుంది, బి నిటారు మరియు తలకిందులైన ప్రతిబింబాలు ఏర్పరుస్తుంది, సి ప్రతిబింబాన్ని వస్తు స్థానంతో సంబంధం లేకుండా ఏర్పరుస్తుంది, డి మిథ్యా ప్రతిబింబాలు ఏర్పరుస్తుంది. దర్పణం నుండి కుడి ఎడములు తారుమారు అవడాన్ని ఏమంటారు, ఏ కుడి విలోమం, బి పార్శ్వ విలీనం, సి పార్శ్వ విక్షేపణం, డి పార్శ్వ విలోమం. దర్పణం నందు కుడి ఎడములు తారుమారు అవడాన్ని ఏమంటారు, ఏ కుడి విలోమం, బి పార్శ్వ విలీనం, సి పార్శ్వ విక్షేపణం, డి పార్శ్వ విలోమం. సమతల దర్పణం ఏర్పరచే ప్రతిబింబ లక్షణం కానిది ఏ వస్తు దూరం ప్రతిబింబ దూరానికి అసమానం, బి మిథ్యా మరియు నిటారైన ప్రతిబింబం, సి పార్శ్వ విలోమైన ప్రతిబింబం, డి వస్తు పరిమాణం ప్రతిబింబ పరిమాణానికి సమానం. సమతల దర్పణం ఏర్పరచే ప్రతిబింబ లక్షణం కానిది ఏ వస్తు దూరం ప్రతిబింబ దూరానికి అసమానం, బి మిథ్యా మరియు నిటారైన ప్రతిబింబం, సి పార్శ్వ విలోమైన ప్రతిబింబం, డి వస్తు పరిమాణం ప్రతిబింబ పరిమాణానికి సమానం. మనం తయారు చేసే పెరిస్కోప్లో సమతల దర్పణాలు ఒకదానికొకటి ఎలా ఉండాలి, ఏ లంబంగా, బి 30 డిగ్రీల కోణంలో, సి సమాంతరంగా, డి 60 డిగ్రీల కోణంలో. మనం తయారు చేసే పెరిస్కోప్లో సమతల దర్పణాలు ఒకదానికొకటి ఎలా ఉండాలి, ఏ లంబంగా, బి 30 డిగ్రీల కోణంలో, సి సమాంతరంగా, డి 60 డిగ్రీల కోణంలో. గోళాకార దర్పణాలు ఎన్ని, ఏ 3, బి 2, సి 4, డి 5. గోళాకార దర్పణాలు ఎన్ని రకాలు, ఏ 3, బి 2, సి 4, డి 5. కుంభాకార దర్పణం ఏర్పరిచే ప్రతిబింబ లక్షణం కానిది ఏ ప్రతిబింబాలను వస్తు ఉంచిన స్థానాన్ని బట్టి ఏర్పరుస్తుంది, బి మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది, సి నిటారుగా ప్రతిబింబం ఏర్పరుస్తుంది, డి చిన్నదైన ప్రతిబింబం ఏర్పరుస్తుంది. కుంభాకార దర్పణం ఏర్పరిచే ప్రతిబింబ లక్షణం కానిది ఏ ప్రతిబింబాలను వస్తువు ఉంచిన స్థానాన్ని బట్టి ఏర్పరుస్తుంది, బి మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది, సి నిటారుగా ప్రతిబింబం ఏర్పరుస్తుంది, డి చిన్నదైన ప్రతిబింబం ఏర్పరుస్తుంది. పరావర్తన నియమాలు ఏ 3, బి 4, సి 5, డి 2. పరావర్తన నియమాలు ఏ 3, డి బి 4, సి 5, డి 2. ఏ దర్పణం కాంతిని ఒక బిందు వద్దకు పరావర్తనం చెందిస్తుంది, ఏ కుంభాకార దర్పణం, బి సమదర్పణం, సి పుటాకార దర్పణం, డి సమతల దర్పణం. ఏ దర్పణం కాంతిని ఒక బిందు వద్దకు పరావర్తనం చెందిస్తుంది, ఏ కుంభాకార దర్పణం, బి సమదర్పణం, సి పుటాకార దర్పణం, డి సమతల దర్పణం. దర్పణాల మధ్య కోణం 50 డిగ్రీలు ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్య ఏ 6, బి 7, సి 8, డి 9. దర్పణాల మధ్య కోణం 50 డిగ్రీలు ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్య ఏ 6, బి 7, సి 8, డి 9. అందరు ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. దర్పణాల మధ్యలో ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్యకు గల సూత్రం కరెక్ట్ ఆన్సర్ సి 360 డిగ్రీలు బై దర్పణాల మధ్య కోణం -1. దర్పణాల మధ్యలో ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్య గల సూత్రం కరెక్ట్ ఆన్సర్ సి 360 డిగ్రీలు బై దర్పణాల మధ్య కోణం -1. పుటాకార దర్పణం ఏర్పరిచే ప్రతిబింబ లక్షణం కానిది కరెక్ట్ ఆన్సర్ సి ప్రతిబింబాన్ని వస్తువు స్థానంతో సంబంధం లేకుండా ఏర్పరుస్తుంది. పుటాకార దర్పణం ఏర్పరిచే ప్రతిబింబ లక్షణం కానిది ప్రతిబింబాన్ని వస్తువు స్థానంతో సంబంధం లేకుండా ఏర్పరుస్తుంది. కరెక్ట్ ఆన్సర్ సి. దర్పణందు కుడి ఎడమలు తారుమారు అవడాన్ని ఏమంటారు, కరెక్ట్ ఆన్సర్ డి పార్శ్వ విలోమం. దర్పణమునందు కుడి ఎడమలు తారుమారు అవడాన్ని ఏమంటారంటే పార్శ్వ విలోమం. కరెక్ట్ ఆన్సర్ డి. సమతల దర్పణం ఏర్పరచు ప్రతిబింబ లక్షణం కానిది కరెక్ట్ ఆన్సర్ ఏ వస్తు దూరం ప్రతిబింబ దూరానికి అసమానం. సమతల దర్పణం ఏర్పరచు ప్రతిబింబ లక్షణం కానిది కరెక్ట్ ఆన్సర్ ఏ వస్తు దూరం ప్రతిబింబ దూరానికి అసమానం. మనం తయారు చేసే పెరిస్కోప్లో సమతల దర్పణాలు ఒకదానికొకటి ఎలా ఉండాలి, కరెక్ట్ ఆన్సర్
సి సమాంతరంగా మనం తయారు చేసే పెరిస్కోప్లో సమతల దర్పణాలు ఒకదానికొకటి ఎలా ఉండాలంటే సమాంతరంగా. కరెక్ట్ ఆన్సర్ సి. గోళాకార దర్పణాలు ఎన్ని రకాలు? కరెక్ట్ ఆన్సర్ బి, రెండు రకాలు. గోళాకార దర్పణాలు ఎన్ని రకాలంటే రెండు రకాలు. కరెక్ట్ ఆన్సర్ బి. కుంభాకార దర్పణం ఏర్పరిచే ప్రతిబింబ లక్షణం కానిది? కరెక్ట్ ఆన్సర్ ఏ, ప్రతిబింబాలను వస్తువు ఉంచిన స్థానాన్ని బట్టి ఏర్పరుస్తుంది. కుంభాకార దర్పణం ఏర్పరిచే ప్రతిబింబ లక్షణం కానిది? ప్రతిబింబాలను వస్తువు ఉంచిన స్థానాన్ని బట్టి ఏర్పరుస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏ. పరావర్తన నియమాలు ఎన్ని? కరెక్ట్ ఆన్సర్ డి, రెండు. పరావర్తన నియమాలు ఎన్నంటే రెండు. కరెక్ట్ ఆన్సర్ డి. ఏ దర్పణం కాంతిని ఒక బిందువు వద్దకు పరావర్తనం చెందిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ సి, పుటాకార దర్పణం. ఏ దర్పణం కాంతిని ఒక బిందువు వద్ద పరావర్తనం చెందిస్తుందంటే పుటాకార దర్పణం. కరెక్ట్ ఆన్సర్ సి. దర్పణాల మధ్య కోణం 50 డిగ్రీలు ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్య? కరెక్ట్ ఆన్సర్ బి, 7. దర్పణాల మధ్య కోణం 50 డిగ్రీలైన ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్య 7. కరెక్ట్ ఆన్సర్ బి. అందరు ఎగ్జామ్ బాగా రాశారా? థ్యాంక్ యూ.